హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చెప్తే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చి మినీ ఆక్షన్ అనేది జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ వచ్చి ఆ మినీ ఆక్షన్లో ప్రతి ప్లేయర్ని కొనొచ్చా, ప్రతి ప్లేయర్ని మీన్స్ ఒక అశ్విన్ లాంటి ప్లేయర్స్ని, లేకపోతే ఒక రవిచంద్రన్ అశ్విన్ చెప్పేది, ఒక రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఒక ప్లేయర్ని, డేవిడ్ మిల్లర్ లాంటి ఒక ప్లేయర్స్ని, లేకపోతే ఒక శామ్ కరణ్ లాంటి ప్లేయర్స్ని, బెన్ స్టోక్స్ లాంటి ఒక ప్లేయర్స్ని కొనవచ్చా లేదా మొత్తం నీట్గా వీడియో చూడటం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫ్లో చూడండి, అప్పుడే మీకు మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మినీ ఆక్షన్ అనేది జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ప్రతి 10 టీములు ఉంది కదా ఐపీఎల్లో, 10 టీములు వచ్చి 10 టీములను అడుగుతారు మీకు ఎవరెవరు ఏ ప్లేయర్స్ వద్దో, మీరు వచ్చి ఎక్కువ కాస్ట్ పెట్టి వాళ్ళని కొని ఉంటే మీరు రిలీజ్ చేసుకోవచ్చు అంటారు. ఆ టైంలో వచ్చి వాళ్ళకి నచ్చకపోతే, ఒక లైక్ ఏదైనా ఎగ్జాంపుల్ ఎలా చెప్పి, రొమారియో షఫెట్ అనుకోండి, రొమారియో షఫెట్ ఇయర్ బాగా ఆడలేదు, అతనికి రేట్ వచ్చి ఎక్కువ ఇచ్చేసాం మేము, 7 కోట్లు ఇచ్చేసాం, అతను ఒక 3 కోట్లకి అలా కొనుక్కోవాలని ప్లాన్ ఉంటే రిలీజ్ చేసి మళ్ళీ మినీ ఆక్షన్లో అనేది కొనుక్కోవచ్చు. లైక్ ఇప్పుడు ఒకవేళ టీంలో ఉంటే రిలీజ్ చేయకపోతే వాళ్ళని కొనొచ్చు, అది వేరే మెథడ్ ఉంది, ట్రేడింగ్ మెథడ్స్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ మెథడ్స్ గురించి కావాలంటే నెక్స్ట్ వీడియో వేస్తాను. టీంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ప్లేయర్స్ వచ్చి మనకి అవసరం లేదు అట్లనేసి రిలీజ్ చేస్తే మినీ యాక్షన్ వచ్చి ఎస్ఆర్ఎస్ టీమ్ వచ్చి వాళ్ళని కొనుక్కోవచ్చు. మళ్ళీ వచ్చి రిజిస్టర్ కాకుండా పోయిన ఇయర్ ఉంటారు కదా, ఒక బెన్ స్టోక్స్ కానివ్వండి, ఒక శామ్ కరణ్ కానివ్వండి, అలాంటి కొన్ని ప్లేయర్స్ ఉంటారు కదా రిజిస్టర్ కాకుండా, అలాంటి ప్లేయర్స్ వచ్చి మీరు కొనుక్కోవచ్చు డైరెక్ట్గా బిడ్ చేసి ఎస్ ఆ టీమ్ కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు ప్రతి టీం దగ్గర 25 అనేది ఫుల్ స్క్వాడ్, 25 నెంబర్స్ అలాంటి పెట్టుకుని కొనుక్కోలేరు. ఇప్పుడు మీరు ఫారిన్ ప్లేయర్ కావాలంటే ఆ టీం నుంచి ఒక ఫారిన్ ప్లేయర్ని రిలీజ్ చేసి దాని తర్వాత మీరు మినీ ఆక్షన్లో ఏ ప్లేయర్ కావాలో ఆ ప్లేయర్ని కొనుక్కో, అదే మినీ ఆక్షన్ రూల్ అనేది. అంతే ఫ్రెండ్స్ వీడియో మీరు తెలుసుకుంటారు అనుకుంటాను. మీరు రిలీజ్ చేసి ఇప్పుడు ఏమైనా టీమ్స్ వచ్చి ఆ ప్లేయర్స్ వద్ద అట్లనే రిలీజ్ చేస్తే మీరు వచ్చి మినీ ఆక్షన్లో ఆ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. మీరు తెలుసుకుంటారు అనుకుంటాను, మనకి ఎవరు రిజిస్టర్ అయి ఉంటారో మినీ పోయిన మెగా ఆక్షన్లో వచ్చి వాళ్ళని వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఇది వచ్చి మెగా ఆక్షన్ లాగా ఒక 2 డేస్ అంత ఆక్షన్ అనేది జరగదు, జస్ట్ 1 డేని మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చి ఒక మినీ ఆక్షన్, మినీ ఆక్షన్ అంటే దాంతో తక్కువైన ప్లేయర్సే ఉంటారు. అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడు నేను ఏ సీరియస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ సీ యూ గైస్ మీడియా నెక్స్ట్ అంటే సైనింగ్ ఆఫ్ అబ్బి ఫ్యామిలీ.